హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదండి, నేను కింద కూర్చున్నాను. కింద కూర్చున్నాను అనుకున్నారా? ఇక్కడే ఉందండి మా మినీ లైబ్రరీ అన్నమాట, చిన్న గ్రంథాలయం. ఈరోజు ఆ మినీ లైబ్రరీలో ఏమేమి బుక్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. పుస్తకం ఒక మంచి స్నేహితుడు లాంటిది కదండి, పుస్తకాలు చదువుతూ ఉంటే మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇదివరకు అయితే ఊరూర గ్రంథాలయాలు ఉండేవి, ఇప్పుడైతే అలాంటివి ఏం లేవు. ఏదైనా బుక్ షాప్కి వెళ్ళడం, బుక్స్ తెచ్చుకొని చదువుకోవడం అన్నమాట. సో మా చిన్న కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మా దగ్గర, అవి ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదిగో మా మినీ లైబ్రరీ. చూస్తున్నారు కదండి, ఇవన్నీ పుస్తకాలు అన్నమాట. సో ఈరోజు ఇందులో ఏమేం పుస్తకాలు ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఏంటంటే పెద్ద బాలశిక్ష. చూస్తున్నారు కదా, నాకు పెద్ద బాలశిక్ష అంటే చాలా ఇష్టం అండి. ఇది ఒక్క బుక్ మన ఇంట్లో చాలు, ఉంటే చాలు చాలా నాలెడ్జ్ మనకు ఉన్నట్టే అనమాట. సో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండి పిల్లల చేత చదివిస్తే చాలా మంచిది. సో ఫస్ట్ ఉన్న బుక్ పెద్ద బాలశిక్ష. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అండి. ఇంకేంటంటే ఇవన్నీ దేవుడి పుస్తకాలు అన్నమాట, సాయిబాబా చరిత్ర, అలాగే భాగవతం, మహాభాగవతం, అలాగే శ్రీ సాయిబాబా అవతార వైభవం. ఇది లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు. ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే గమ్మం తీసుకుని చదువుకోవడానికి బాగుంటుందని. అలాగే వరలక్ష్మి వ్రతం పుస్తకం ఒకటి. ఈ బుక్ వచ్చేసి ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి 5 మెట్ల పుస్తకం. అలాగే ఇదేంటంటే సాయిబాబా పూజా విధి అన్నమాట. కొంతమంది ఇంట్లో సాయిబాబా పూజ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఎలా చేసుకోవాలో తెలియదు కదా. సో ఈ బుక్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారండి సాయిబాబా పూజ ఎలా చేసుకోవాలి అనమాట. సో ఇది ఆ పుస్తకం. సో ఇది వచ్చేసి వంటల పుస్తకం అనమాట. ఇందులో ఎన్ని రకాల స్నాక్స్ ఉంటాయోను విజయారావు గారి పుస్తకం నాకు చాలా ఇష్టం. ఇందులో చేసినవి అయితే చాలా తక్కువ, కానీ ఈ బుక్ అంటే మన ఇంట్లో అంటే ఒక వంటల బుక్ ఉంటే ఎంతో బాగుంటుందని చెప్పి తీసుకున్నది ఇది. ఇది వచ్చేసి మర్యాదరామన్న కథలండి. నాకు ఎంతో ఇష్టం, చిన్నప్పుడు చందమామ పుస్తకాలు అవన్నీ ఎక్కువ చదివేవాళ్ళం కదా, అలా ఇప్పుడు చందమామ బుక్స్ అంతా దొరకట్లేదు. సో ఇది మర్యాదరామన్న కథలు. ఇలాంటివి నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయండి. ఇదిగో కాశీ మజిలి పుస్తకాలు, ఇంకో పరమానంద శిష్యులు కదా, ఇవన్నీ కూడా కార్టూన్ బుక్స్ మన దగ్గర ఉంచుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా మనం చదివి వినిపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫనీ స్టోరీస్ కదా, అందుకని నాకు చాలా ఇష్టం. అలాగే ఇగో తెనాలి రామకృష్ణుడి కథలు అయితే పెద్ద పుస్తకమే ఉంది మా దగ్గర. ఇది స్త్రీల వ్రత కథలు, చూస్తున్నారు కదా. ఇందులో అసలు చాలా రకాల కథలు ఉంటాయండి స్త్రీల వ్రత కథల్లోనూ. మనకి ఏదైనా కొంచెం పొలాల అమావాస్య ఇవన్నీ ఏమైనా కథలు కావాలన్నా సరే గమ్ముని ఇలాంటి బుక్ మన దగ్గర ఉంచుకుంటే కనుక చాలా మంచిది. ఈ బుక్ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి. మనకి విష్ణు సహస్రనామాలు చాలామంది చదువుతూ ఉంటాం, కానీ ఒక్కొక్క నామానికి అర్థం ఏమిటో మనకు తెలియదు కదా. ఇది నేను కాకినాడ వెళ్ళినప్పుడు నాకు ఎవరో ఇచ్చారు, అది చూస్తున్నారు కదా. ఇదిగో ఒక్కొక్క నామానికి అసలు మీనింగ్ అనమాట. ఈ బుక్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే వీళ్ళు ఈ బుక్తో పాటు నాకు ఇంతకు చూపించలేదు కదా, ఇది కూడా ఇచ్చారండి. చూసారు పెద్దది మాలిక లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు అనమాట. చూసారు కదా పెద్దది, పెద్ద బుక్. ఇది ఒకటి ఇచ్చారనమాట. మనం మంత్లీ వన్స్ అయినా ఒక పుస్తకం కొనుక్కుంటూ ఉంటే ఎంతో మంచిదండి, మంచి మంచిది. విప్పుల కథలు చిన్నప్పుడు ఇదివరకు ఉండే పుస్తకాలు, ఇప్పుడు ఇలాంటి పుస్తకాలే రావట్లేదు.
అలాగే అద్భుత జన్ కథలు, అలాగే ఎమోషనల్ ఫిట్నెస్, జీవితంలో స్పష్టత కోసం అని కొంచెం ఎప్పుడైనా మనకి డిప్రెషన్గా ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ ఉంచుకోవడం మనకి మంచిది. ఎందుకంటే ఒకసారి చదివితే కనుక మనకు కూడా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత రంగుల రాట్నం, వంశీ గారి పుస్తకం అండి. ఇది నాకు మా అన్నయ్య దగ్గర నుంచి తెచ్చుకున్నట్టున్నాను నేను. ఇది మా అన్నయ్య దగ్గర అయితే చాలా బుక్స్ కలెక్షన్ ఉంటుందండి ఇంకాను. ఇది ఉగాది పూజా విధానం అండి, చూస్తున్నారు కదా. ఇది మా నాన్నగారు మా పెదనాన్నగారు కలిపి ఈ పుస్తకాన్ని అచ్చి వేయించారనమాట మా తాతగారు మా అమ్మగారు పేరు మీద. సో ఉగాది రోజు మనం చేసుకోవాల్సిన పూజా విధానం ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది, శ్లోకాలు దాంతో అనమాట, చూస్తున్నారు కదా. ఇది ఇంకా ఉన్నాయండి. ఇది ఏంటంటే కొంచెం మధ్యలోవి దేవుడి పుస్తకాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇది కింద ర్యాక్ వచ్చేసి ఇవన్నీ మా వాడి కింద ర్యాక్ వచ్చేసి మా వాడి పుస్తకాలు అనమాట. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి బుక్స్ చదివిస్తే చాలా మంచిదండి, అందుకని చెప్పి మా వాడికి చాలా పుస్తకాలే కొంటూ ఉంటాం మేమైతేను. సో ఇది మీకు నేను చూపిస్తాను. ఇంతట్లోకి ఆ పక్క ర్యాక్లో మా హస్బెండ్ దగ్గర కొన్ని ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవన్నీ కూడా మా హస్బెండ్ బుక్ కలెక్షన్ అండి, ఆయన చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు అవన్నీ ఇందులో ఉంటాయి. అండ్ మెయిన్ నవల్స్ అంటే ఇష్టం అన్నమాట. సో ఇలాంటివి అండి. కంపల్సరీ మీరు పిల్లలకి బుక్ రీడింగ్ అలవాటు చేయాలి. బుక్ రీడింగ్ అలవాటు చేస్తే కనుక వాళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మావాడి బుక్స్ ఏమున్నాయో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మా వాడికి స్పేస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇదిగో స్పేస్ బుక్స్ ఇవి. ఈ బుక్స్ కొన్నాము. అలాగే ఇది 5 సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కదండి. ఇది మా వాడికి పుస్తకాలు చదవడం ఇష్టం అని మా అమ్మ మా వాడికి ప్రజెంట్ చేసింది అనమాట. ఇది ఇందులో అయితే మనకి 5 టైప్స్ ఉంటాయి. ఇవి అట్లాస్కి సంబంధించింది, చూసారు కదా. సో ఆ పుస్తకం ఇది. అలాగే యానిమల్స్, యానిమల్ ఎన్సైక్లోపీడియా. సో అన్నీ యానిమల్స్ గురించి అవన్నీ బుక్లో ఉంటాయండి. ఇది డిక్షనరీ, అలాగే నేచురల్ సైక్లోపీడియా, అండ్ లాస్ట్ వచ్చేసి స్పేస్ ఎన్సైక్లోపీడియా అన్నమాట. సో ఇది ఈ సెట్ మనం కొనుక్కుంటే కనుక ఎప్పుడైనా ఇందులో చాలా నాలెడ్జ్ వస్తుందండి. ఇందులో అన్నీ ఉంటాయన్నమాట, యానిమల్స్కి సంబంధించినవి, స్పేస్ అన్నీ ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కువ రెగ్యులర్గా మా వాడి పుస్తకాలు చదువుతూ ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మైథలాజికల్ స్టోరీస్ అండి. పిల్లలకు మైథలాజికల్ స్టోరీస్ కూడా చదివి ఇంట్రెస్ట్ కల్పించుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళకు కూడా మనకి పురాణాల గురించి తెలియాలి కదండి. సో ఇది ఇందులో మనకి కృష్ణుడి స్టోరీ, రాముడి, భారత్ రామాయణం, మహాభారతం స్టోరీస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయండి, చూస్తున్నారు కదా. సో చాలా చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయన్నమాట. మనం రోజుకు ఒక పేజీ 2 పేజీలు చెప్పిన వాళ్ళు చదువుకోవచ్చు, లేదంటే మనం కూడా చదివి వినిపిస్తే కనుక వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పుస్తకం. ఎప్పుడైనా వాళ్ళకి ఇలాంటివి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళని చదివిస్తూ ఉంటే, సో అసలు రామాయణం మహాభారతం వీటిల్లో కథలు ఏంటి అనేది కూడా వాళ్ళకి నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అది ఈ పుస్తకం. ఇది పెప్పర్ అనేది. ఇది చాలా చిన్నప్పుడండి, 3.5 ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ సిరీస్ ఇలా కొన్నాం అన్నమాట. సో ఇందులో దాదాపు ఒక 10-15 పుస్తకాలు ఉన్నాయన్నమాట, చిన్న కార్టూన్ బుక్స్వి. అది
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నమాట స్టోరీస్ ఉంటాయి. గోస్ టు ద డాక్టర్, పెప్పర్ గోస్ టు స్కూల్. సో ఈ పుస్తకాలంటే చిన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది వీటి నుంచి అనమాట. సో ఇలాంటి పుస్తకాలు, ఈ పుస్తకాలు కార్టూన్ బుక్స్ చదవడం నుంచి అలవాటు చేయడంతో పిల్లలకి పుస్తకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి. సో అందుకని మీరు ఎప్పుడైనా పిల్లలకి ఇలాంటి పుస్తకాలని స్టార్ట్ చేస్తే బాగా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇదంతా పంచతంత్ర స్టోరీస్ అండి. ఇగో లిటిల్ హనుమ, ఏకలవ్య స్టోరీస్, ఇవన్నీ చందమామ బుక్స్ కూడాను. సో చిన్నారి చిట్టి కథలు, అక్బర్ బీర్బల్. సో ఇవన్నీ పంచతంత్ర స్టోరీస్ అండి. మధ్యలో బుక్స్ పెప్పా పిగ్ బుక్స్ అండి, చూస్తున్నారు కదా పెప్పా పిగ్ చాలా ఫేమస్ కదా. సో ఆ బుక్స్ కూడా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి కాబట్టి సో ఆ బుక్స్ కూడా తీసుకున్నాం మా వాడికి. ఇందులో దాదాపు ఎన్ని స్టోరీస్ ఉంటే సిక్స్ బుక్స్ సరిపడే సిక్స్ బుక్స్ స్టోరీస్ ఉంటాయండి ఇందులో. అలాగే కాకుండా సింగిల్ కూడాను. ఇది వచ్చేసి మై బెడ్ టైమ్ స్టోరీస్, మా వాడు కొంచెం గో స్టోరీస్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో రీసెంట్గానే ఈ బుక్ తీసుకున్నాము గో స్టోరీస్, అదే చూస్తున్నారు కదా. చదివిన తర్వాత మా వాడు అంత పెద్ద ఏం భయపడేలా లేదన్నాడు, ఏంటో మాకే నవ్వచ్చింది. ఇదిగో ఆల్ ఇన్ వన్ యానిమల్ స్టోరీస్, ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోరీస్ అండి. చూసారా ఇవన్నీ చిన్న చిన్న స్టోరీసే, చాలా టైం పాస్ అవుతుంది. ఎప్పుడు టీవీ చూపించకుండా పిల్లల చేత ఇలా మనం బుక్ చదివిస్తే కనుక వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది జనరల్ నాలెడ్జ్ బుక్ అన్నమాట. సో వై ద సన్ ఈజ్ హాట్, హౌ ద మూన్ వాజ్ ఫార్మ్డ్, వాటి కోసమే కాకుండా ఇంకా ప్లాంట్స్ కోసం కూడా ఉంటాయి ఇందులో, యానిమల్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో జస్ట్ చిన్నదనమాట, వై ద ఫ్లెమింగో లవ్ టు లివ్ ఇన్ లేక్స్ అండ్ లగూన్స్ అలాగనమాట. సో ఆ క్వశ్చన్ కింద ఉన్నప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. వెన్ డు పీజన్స్ లీవ్ దేర్ నెస్ ఇలా అనమాట. సో మనం ఎన్నో అక్కర్లేదు, సరదాగా వాళ్ళని రోజుకు ఒక రెండు క్వశ్చన్స్ చెప్పుడు మనం ఇందులో అడిగి ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ఆన్సర్స్ అవన్నీ వాళ్ళు చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తే చాలు అనమాట. సో ఇది ది నాలెడ్జ్ బ్యాంక్, ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఇది సైన్స్ది అడ్వెంచర్ బెస్ట్ అడ్వెంచర్ స్టోరీస్ ఆఫ్ కిడ్స్ అన్నమాట. సో ఆ బుక్ కూడా ఉంది. అలాగే క్లాసిక్ టైల్స్. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి పిల్లలకైతేనో. సో కొన్ని జనరల్ నాలెడ్జ్ పెంచే బుక్స్ ఉన్నాయి, అలాగే జస్ట్ ఫన్నీ స్టోరీస్ ఉండే బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా 151 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయన్నమాట. సో రకరకాలు, ఫ్రమ్ వేర్ డిడ్ ద వర్డ్ గూగుల్ కమ్. సో బుక్ ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం లోపల చూడాలి అవి పిల్లలు చదవగలుగుతారా లేదా అని కూడా చూసుకుని అప్పుడు మనం ఆ బుక్ కొంటే కనుక ఆ బుక్కు వాల్యూ ఉంటుంది, అలాగే ఆ బుక్ పిల్లలు ఇంట్రెస్టింగ్గా చదువుతారు, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. బుక్ కూడా చూపిస్తా అండి, ఇది ఏంటంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అనమాట. సో ఎక్కడెక్కడ ఏమేమి ఎలా కనిపెట్టారు, ఫుడ్ ప్రాసెసర్, ఫౌంటైన్ పెన్, ఇవన్నీ ఎలా కనుక్కున్నారు, ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయన్నమాట. సో మొత్తం ఇందులో ఎన్ని స్టోరీ ఎన్ని ఉన్నాయంటే 151 ఉంటాయన్నమాట. సో వాళ్ళు కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయి, అది క్యాండీ బార్ ఎలా కనిపెట్టారు, క్యాలిక్యులేటర్ ఎలా వచ్చింది, అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనం కూడా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము గూగుల్లో వెతకకుండా. ఇలాంటి బుక్స్ మనం కొని ఇచ్చామంటే కనుక వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. వాళ్ళు ఇలా చదివి క్యాలిక్యులేటర్ ఓకే అని చెప్పి మన దగ్గరకు వచ్చి చెప్తారు కూడా అన్నమాట. సో పిల్లలకు బుక్ రీడింగ్ అలవాటు చేయండి. సో ఈ మధ్య రీసెంట్గా కొన్నది ఏంటంటే వింపీ కిడ్ సిరీస్ అండి, చూస్తున్నారు కదా. ఇదంటే వీడికి చాలా ఇష్టం, రీసెంట్గా ఇదే చదువుతున్నాడు అందుకని చెప్పి మేము ఆన్లైన్లో ఇదిగో ఇదంతా ఆ సిరీస్ అన్నమాట. సో ఇప్పటికి ఇందులో రెండు బుక్స్ చదివాడు, సో రిమైనింగ్ ఇంకా ఇవి చదవాలి.
సో అదండి మా మినీ లైబ్రరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా మీరు ఇలా పుస్తకాలు చదవడం అదే అలవాటు చేస్తే చాలా మంచిదండి. ఎక్కువసేపు టీవీ చూడటం, ఫోన్ చూడటం, లేకపోతే వాళ్ళకి ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గూగుల్లో కొట్ట, ఇలా కాకుండా మనం బుక్ రీడింగ్ అలవాటు చేస్తే కనుక వాళ్ళ కళ్ళకు కూడా చాలా మంచిది, అలాగే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది. సో అందుకని మీరు ప్రతిసారి మంత్లీ వన్స్ అయినా సరే ఒక మంచి పుస్తకాన్ని కొని మీ పిల్లలకి ప్రజెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.